ఐటీడీఏలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ ఆదివాసీ ప్రధాన్ సమాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి వినతి పత్రం అందజేసినట్టు ఆదివాసీ నేత సిడామ్ రామ్కిషన్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆదివాసీ సంఘ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా స్థాయి అధికారులు ఆదివాసీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా విద్య, వైద్యం, సామాజిక సేవలు అందించాలని కోరారు. రాష్ట్రపతి గారికి ఆదివాసీ ప్రధాన సమాజ్ నేషనల్ టీం నుంచి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దాంట్లో 1976 నుంచి ఈరోజు దాకా ఐటీడీఏల 28 శాఖల విద్య, వైద్య, వ్యవసాయ, సామాజిక, రాజకీయ, ఆర్థికంగా మీద అవినీతి, రిటైర్డ్ జడ్జి తోటి ఇన్క్వైరీ చేసి వాళ్ళ ప్రాపర్టీని జప్తు చేయాలని రాష్ట్రపతి దృష్టికి, గవర్నర్ దృష్టికి, ట్రైబల్ కమిషనర్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయినాం. ఆ ఎజెండా మీదనే ఆదివాసీల 9 తెగల ప్రధాన తెగ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన తెగ, మైదాన ప్రాంతంలో తెగ కాబట్టి వాళ్లకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని నేను రాష్ట్రపతి మరియు గవర్నర్ ప్రభుత్వానికి వినిపించి రాష్ట్రపతి గారికి ఆదివాసీ ప్రధాన సమాజ్ నేషనల్ టీం నుంచి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దాంట్లో 1976 నుంచి ఈ రోజు దాకా ఐటీడీఏల 28 శాఖల విద్య, వైద్య, వ్యవసాయ, సామాజిక, రాజకీయ, ఆర్థికంగా మీద అవినీతి, రిటైర్డ్ జడ్జి తోటి ఇన్క్వైరీ చేసి వాళ్ళ ప్రాపర్టీని జప్తు చేయాలని రాష్ట్రపతి దృష్టికి, గవర్నర్ దృష్టికి, ట్రైబల్ కమిషనర్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయినాం. ఆ ఎజెండా మీదనే ఆదివాసీల 9 తెగల ప్రధాన తెగ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన తెగ, మైదాన ప్రాంతంలో తెగ కాబట్టి వాళ్లకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని నేను రాష్ట్రపతి మరియు గవర్నర్ ప్రభుత్వానికి వినిపించి రాష్ట్రపతి గారికి ఆదివాసీ ప్రధాన సమాజ్ నేషనల్ టీం నుంచి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దాంట్లో 1976 నుంచి ఈ రోజు దాకా ఐటీడీఏల 28 శాఖల విద్య, వైద్య, వ్యవసాయ, సామాజిక, రాజకీయ, ఆర్థికంగా మీద అవినీతి, రిటైర్డ్ జడ్జి తోటి ఇన్క్వైరీ చేసి వాళ్ళ ప్రాపర్టీని జప్తు చేయాలని రాష్ట్రపతి దృష్టికి, గవర్నర్ దృష్టికి, ట్రైబల్ కమిషనర్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయినాం. ఆ ఎజెండా మీదనే ఆదివాసీల 9 తెగల ప్రధాన తెగ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన తెగ, మైదాన ప్రాంతంలో తెగ కాబట్టి వాళ్లకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని నేను రాష్ట్రపతి మరియు గవర్నర్